కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి పిలుపునివ్వగా ఇందులో భాగంగా నేడు 29వ డివిజన్లో ఇంటింటికి కూటమి పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలపై కరపత్రాలు పంపిణీ చేసిన 29వ డివిజన్ టీడీపీ అధ్యకులు పెద్దిశెట్టి చంద్ర. ఈ కార్యక్రమంలో పెద్దిశెట్టి వరలక్ష్మితో పాటు డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే నిరుద్యోగ యువతకి 16,437 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి చేపట్టడం జరిగింది. అలాగే 1,000 రూపాయలు పెన్షన్ పెంచి ఏ విధంగా ఇస్తానన్నాడో 1వ తారీఖు 1,000 రూపాయలు పెన్షన్, అలాగే బకాయిగా 3 నెలలు ముందుస్తానని చెప్పిన విధంగానే 1వ నెలలో 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే 1వ తారీఖు ఎంప్లాయీస్కి ఉద్యోగం పడేలా చేస్తానన్నాడు, అలాగే 1వ తారీఖు ఉద్యోగం పడేలా జీతాలు వస్తున్నాయి. ఇకపోతే 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తానన్నారు ప్రభుత్వం రాగానే. మాట ప్రకారం 5 రూపాయలకి 177 అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. ల్యాండ్ టైపింగ్ యాప్ ఎలా రద్దు చేస్తానని వాళ్ళకే హక్కు, ఎవరు పట్టాదారులు వాళ్ళకే ఉండాలి, వాళ్ళ పేరునే ఉండాలి, ఎవరి పేరు అందాలనే విధంగా అదే చేశారు. అలాగే మొన్న వరదలు వస్తే 10 రోజులు విజయవాడ బస్సులోనే ఉండి అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అందుకోసమనే ఇది మన ప్రభుత్వం అయింది. వరదలు వస్తే ఏ విధంగా అక్కడే ఉండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవటం, ల్యాండ్ టైపింగ్ యాక్ట్ అది అందువల్లే మంచి చేశాడు కాబట్టి ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం ఎందుకైందంటే 100 రోజుల్లో బాబు గారు చెప్పిన విధంగానే 1,000 రూపాయలు పెన్షన్ పెంచిస్తానన్నాడు, అదేవిధంగా 1,000 రూపాయలు పెన్షన్ పెంచి అదనంగా 3 నెలల ముందు ఏమాట చెప్పాడు, 1 నెలలో 2,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే 16,437 ఉద్యోగాలు ఉపాధ్యాయులకు భర్తీ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఉద్యోగస్తులకు 1వ తారీఖే జీతం వచ్చేలా చేస్తానన్నాడు, అలాగే ఉద్యోగస్తులకు 1వ తారీఖే జీతం వస్తుంది. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ మూతబడిపోయింది ఎలా తెలుస్తానని చెప్పాడు, 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ మూతబడిపోయింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎవరి స్థలము ఎవరిల్లు వాళ్ళ పేరు మీదే ఉండాలి, వాళ్ళ పేరు మీదే పాస్ పుస్తకాలు ఉండాలి, వాళ్ళ బొమ్మలే ఉండాలనే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి రద్దు చేస్తానన్నాడు, అదేవిధంగా రద్దు చేయడం జరిగింది. ఇకపోతే మొన్న విజయవాడలో వరదలు వస్తే 10 రోజులు బస్సులోనే ఉండి అక్కడే ఉండి విజయవాడ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇదే విషయంలోనైతేనే ఉంది. ఒక పెద్ద ఆయనలాగా ఉంది అక్కడ, ఇంటికి పెద్దలాగా ఉంది, అన్ని కార్యక్రమాలు అక్కడ అన్ని చూస్తున్నాడు. అందువల్ల ఇది మన ప్రభుత్వం అయింది, మంచి ప్రభుత్వం అయింది. రేపు దీపావళి కూడా 3 సిలిండర్లు ప్రారంభోత్సవం చేస్తానని చెప్పాడు, అలాగే పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు కూడా త్వరలోనే మంజూరు చేస్తానని చెప్పాడు. వస్తుంది కదా పెన్షన్ పెంచారు, పెన్షన్ వస్తుంది కదా 6,000 చేశారు ఒకేసారి. అలాగే ప్రతి నెల 1వ తేదీ ఉద్యోగులకి అలాగే పేదవాళ్ళ 5 రూపాయలు పెట్టారు. అలాగే చెన్నై నుంచి అదే ఇవన్నీ మంచి అలాగే విజయవాడలో వాళ్ళకి వరదలు వచ్చినప్పుడు ఆ వరదల నుంచి ప్రజలందరినీ దగ్గరండి పెద్ద ఇంటికి పెద్ద మాదిరిగా అలాగే మీకు విలాంగులకు 3,000 ఉండే పెన్షన్ ఒకేసారి డబల్ చేసి 6,000 రూపాయలు చేశారు. నెల ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతాలు వచ్చేలా చేశారు. అందువల్ల ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎలా అయిందంటే బాబు గారి 100 రోజుల్లో చేసిన కార్యక్రమాలు, నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సీ కింద 16,437 ఉద్యోగాలు భర్తీ చేస్తారు, అలాగే 1వ తారీఖు 1,000 రూపాయలు పెన్షన్ పెంచి ఏ విధంగా ఇస్తానన్నాడు, అదేవిధంగా మాట ప్రకారం 1,000 రూపాయలు పెన్షన్ పెంచి 4,000 రూపాయలు చేశాడు. ఇకపోతే 3 నెలలు బకాయి కూడా కలిపి 1వ నెలలో 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఇకపోతే ఉద్యోగస్తులకి 1వ తారీఖే ఇదివరకు 10వ తారీఖు జీతాలు పడేది, అది 1వ తారీఖే జీతాలు పడేలా చేశారు. ఇకపోతే 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు మూతబండి తెలుస్తానన్నాడు, అదేవిధంగా 100 రోజుల్లోపే 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి 150 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదలకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం వరకే ఉండేది. ఇప్పుడు రాత్రిపూట డిన్నర్ కూడా 3 పూట్ల 5 రూపాయలు లెక్కన 15 రూపాయలకే ఒక సామాన్యుడికి పేదవాడికి భోజనం. 1,000 రూపాయలు పెన్షన్ నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు, అలాగే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. బకాయితో కలిపి 3,000 కలిపి 7,000 రూపాయలు పెన్షన్ మొదటి నెలలో ఇచ్చారు. ఇకపోతే మెగా డిఎస్సీ కింద ఉపాధ్యాయుల పోస్టులు 16,437 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఇకపోతే ప్రతి నెల ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతం పడేలా 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు. ఇకపోతే 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి 5 రూపాయలకి రిజిస్టర్ చేస్తున్నారు. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం 100 రోజుల్లో చేపట్టిన కార్యక్రమాల గురించి మన ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామసెల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 29వ డివిజన్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఈ 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన పథకాల గురించి మంచి పనుల గురించి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ 100 రోజుల్లో ఏమేం కార్యక్రమాలు చేశారని అని మనం కొన్ని చెప్పుకోవాల్సి వస్తే, మొదటగా పెన్షన్
1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ఆ రోజు బాబు గారు ఎలక్షన్ ముందు ఏమని హామీ ఇచ్చారు, అదేవిధంగా గెలిచిన నెలలోనే 3 నెలల ముందే ఏ విధంగా ఏప్రిల్ నెలలో ఏ విధంగా చెప్పారో 3 నెలలకి కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి నెల 1వ తారీఖుకే సచివాలయం సిబ్బందితో, ఇకపోతే 2వది ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఎత్తివేస్తానని చెప్పారు, అదేవిధంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఎత్తివేయడం జరిగింది. నిరుద్యోగులకు నిరుద్యోగుల లేకుండా చేస్తానని చెప్పి 16,437 ఉద్యోగాలు ఉపాధ్యాయులకు భర్తీ చేయడం జరిగింది. ఇకపోతే 1వ తారీఖుకే ఉద్యోగస్తులు ఇబ్బందులు పడకుండా 1వ తారీఖుకే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే విధంగా చేయటం జరుగుతుంది. ఇకపోతే 5 రూపాయలకే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఎత్తివేస్తే పేదవాడి ఆకలి తీర్చడం కోసం మళ్ళీ అన్నా క్యాంటీన్లు 175 అన్నా క్యాంటీన్లు తెరవడం జరిగింది. అన్నా క్యాంటీన్లో ఉదయం పూట టిఫిను మధ్యాహ్నం భోజనమే ఉండేది ఇదివరకు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత నైట్ టైం డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 15 రూపాయల్లోనే ఒక పేదవాడు రోజంతా భోజనం చేసి సంతృప్తిగా ఉండే విధంగా చేయడం జరుగుతుంది. ఇకపోతే మొన్న విజయవాడలో వరదలు వస్తే 10 రోజుల పాటు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విజయవాడ ప్రజలకు కానీ అక్కడ ఉండే వాళ్ళకు కానీ సిబ్బంది అంత సహకారంతో బస్సులోనే ఉండి అక్కడ ఆ ఇంటికి ఒక పెద్ద దిక్కులాగుండి వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కలిగించాడనేది మనందరం కూడా చూసాము. ఇదే విధంగా రేపు దీపావళికి దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు కూడా మొదటి సిలిండరు ఓపెన్ చేస్తానని చెప్పి చెప్పారు. 100 రోజుల్లోనే ఈ విధమైన పరిపాలన అందిస్తే ఇక ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి పరిపాలన అందిస్తారనేది మనందరం కూడా అర్థమైపోయింది. అందువల్లే ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అయింది. బాబు గారిని ఎన్నుకోవడం ఎన్ఈఏ కూటమి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషపడుతున్నారు. అందరూ కూడా ఇది మన ప్రభుత్వం అమ్మ మంచి ప్రభుత్వం అని కూడా ప్రతి ఒక్కళ్ళ నోట వినడం జరుగుతుంది.